కానీ ప్రభు పలుకుతున్నాడు, పాతదాన్ని వదిలిపెట్టు, నువ్వు నూతన సృష్టి. ప్రతి ఉదయము నువ్వు సూర్యుడు తన వెలుగును ప్రకాశింపచేస్తాడు. మధ్యాహ్నం వేడిగా ఉన్నాడు నిజమే, కానీ మరునాడు ఉదయము ఎంతోమంది ప్రజలు లేచి వారి చర్మానికి వెలుగు కావాలని సూర్యుని ముందు నిలబెడతారు. కనుక ఆయన ఆ ఉదయానికి కావలసిన ఆ చల్లని వెలుగును ఇస్తాడు. నువ్వు కూడా జీవితంలో నిన్నటి రోజు మధ్యాహ్నం జరిగినది మరునాడు ఉదయంలో అది కనపడకూడదు. నీ ప్రేమ కోసం ఎంతోమంది ఉన్నారు. నువ్వు కోపంతోనే ఉండిపోయావంటే నీవు ప్రేమింపవలసిన వారిని దాటి వెళ్ళిపోతావు. నీ ప్రేమ కోసం వేచి ఉన్నవారు దాన్ని పొందలేరు. దేనికోసం దేవుడు నీకు జీవం ఇచ్చాడో ఆ సంకల్పం నీ ద్వారా నెరవేరలేదు. ప్రభువా, ప్రతి ఉదయము నీ ప్రేమను వర్షములే కురిపిస్తావని నీ వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 12వ అధ్యాయము వచనములు 17 నుండి 21 వరకు. ఒకడు మీకు అపకారము చేసినచో, ఒకడు మీకు అపకారం చేసినచో తిరిగి వానికి అపకారము చేయకూడదు. తిరిగి వానికి అపకారం చేయకూడదు. అందరి దృష్టిలో, అందరి దృష్టిలో మేలైన దానిని, మేలైన దానిని ఆచరింపుడు, ఆచరింపుడు. అందరి తోడను, అందరి తోడను సౌమ్యముగా, సౌమ్యముగా జీవించినట్లు, జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు, మీకు సాధ్యంత వరకు ప్రయత్నింపుడు, ప్రయత్నింపుడు. ప్రియులారా, ప్రియులారా, ఎన్నటికిని, ఎన్నటికిని మీరు పగ తీర్చుకొనక, మీరు పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునకే, దేవుని దానిని వదిలివేయుడు, దానిని వదిలివేయుడు. ఏలైనా పరిశుద్ధ గ్రంథం పలుకునట్లుగా, పరిశుద్ధ గ్రంథం పలికినట్లుగా పగ తీర్చుట, పగ తీర్చుట నా పని, నా పని. నేనే, నేనే ప్రతిఫలము, ప్రతిఫలము ఇచ్చడి వాడను, ఇచ్చడి వాడను అని ప్రభు పలుకుచున్నాడు, అని ప్రభు పలుకుచున్నాడు. దేవుని వాక్యము కొద్దిగా లోతుగా వెళ్ళాలంటే కథలంటే మీకు అర్థమవుతుంది. ప్రైస్తలా, ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు సంసోను. ఆయన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, ఎవరికి ఇవ్వలేని శక్తి ఇచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తికి ఒకరోజు ఆయన వచ్చినప్పుడు దారిలో ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయిని అమ్మాయి ఇంటికి వచ్చి అమ్మతో చెప్తున్నాడు, అమ్మాయి అంటే నాకు ఇష్టం, అమ్మాయిని పెళ్ళి చేపించు. అప్పుడు అమ్మ నాన్న చెప్తున్నారు, వద్దయ్యా, వాళ్ళు మనల్ని గాయపరిచిన వారయ్యా, నీకు దేవుడు ఒక పెద్ద పని ఇచ్చారయ్యా, ఇస్రాయేల్ ప్రజల్ని నువ్వు కాపాడాలి, రోదుల చేతి నుండి నీవు కాపాడాలి. ఇప్పుడు రోదుల కుటుంబంలో నువ్వు పెళ్లి చేసుకున్న ఈ ప్రజల్ని ఎవరయ్యా కాపాడుతారు? ప్రతి నరుని భూమికి దేవుడు పంపించినది ఒక పనిని చేయుటకు. కానీ ఆయన ఒప్పుకోవటలేదు. అమ్మ నాన్న మాటను వినకుండా తన ఇష్టపడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అనేది ఒక ఒప్పందం దేవుని సన్నిధిలో. పెళ్ళి తర్వాత కష్టమో దుఃఖమో మంచిదో చెడుదో ప్రామాణికంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీలోని సమస్తమును ఎరిగి, ఈరోజు రేపు కూడా ఎరిగి ఒక వ్యక్తిని, ఒక స్త్రీని నీ చేతిలో పెడుతున్నాడు. దేవుడు చెత్తపరచినది అని దేవుడు పలుకుతున్నాడు. దాన్ని మానవుడు వేరుపరచకూడదు. ఏ దైవజనుడైనా, ఏ ఫ్రెండ్ అయినా, భార్యాభర్త జీవితం విడిపోవట కారణమైనా అది దేవుని నుండి రాదు అని తెలుసుకో. కనుక ఈ తన భార్యను చూడకుండా పెళ్లి చేసుకొని వదిలిపెట్టాడు. తర్వాత ఒక్క నెల తర్వాత వెళుతున్నాడు తన భార్య దగ్గరికి. ఆమె, నా భర్త పెళ్లి చేసుకున్నాడు, నన్ను వదిలిపెట్టాడు, వదిలిపెట్టాడని వాళ్ళ నాన్నతో ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు శ్రమలను భరించి నా ఒక వ్యక్తికి నేను అంకితమయ్యాను, ఆ వ్యక్తిని ఎట్లయినా మార్చాలి,
ప్రేమించాలి, ఆ వ్యక్తిని దేవుని బిడ్డగా మార్చాలి అనే ధైర్యం లేదు ఆమెకు. నా కష్టం నుండి బయటకు రావాలి, అదే జీవితం. ఎవరెవరు కష్టం నుండి బయటకు రావాలి, అదే జీవిత గమ్యంగా మార్చుకుంటారో వారి జీవితంలో చాలా దెబ్బలు ఉంటాయి. అది కష్టాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మారదు. ఎందుకంటే ఆ కష్టాల నుండి నువ్వు బయటకు రావాలి, అదే జీవితం అనేది సాతాన పెట్టేది. కష్టాలు మధ్యలో ఉండి జీవమును పైకి తీసుకొని రావాలి, అది దేవుని తలంపు. కనుక ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్నతో నాకు వేరే వాడు కావాలి, అరే ఒక్కనలే వేచి ఉండమా అని ఆమె నాన్న కూడా చెప్పలేకపోయాడు. సరే కూతురు ఏడుస్తూ ఉందని ఇంకొక వ్యక్తితో పెళ్లి చేపించుకున్నాడు. ఇప్పుడు భర్త సంసోన్ వస్తున్నాడు ఒక నెల తర్వాత. నా భార్య ఎక్కడ? కొడ పిచ్చివాడా, పెళ్లి చేసుకుని ఏం తలంచావు, ఒక్క నెల రాకుండా పో అని మా అమ్మాయి తిడుతున్నాడు. కోపం వచ్చింది. బైబిల్లో చదువుతున్నాం, ఎఫేషియన్కి రాసిన లేక 4:26, కోపం అందరికీ వస్తుంది, కానీ నీ కోపం నిన్ను కాల్చివేయి నిప్పుగా మారకూడదు. కనుక సాధనగా ఆ కోప టైంలో అరే ఏమవుతుంది, ఎందుకు కోపం వచ్చింది, సూర్యుడు అస్తమించులోగా నీ కోపంతో నువ్వు పనిచేసి నీ మనస్సుని దాని లోపల ఉంచి అయ్యో కోపపడ్డాను, దానివలన నేను ఏం మాట్లాడుతున్నా, ఇలా ఏం తలంచున్నా, ఏం చేస్తున్నా, సూర్యుడు అస్తమించులోగా ఆ కోపం మారిపోవాలి. ఎందుకు మారిపోవాలి? నీ కోపానే పట్టుకొని ఆ కోపం ఉండి నీవు నిన్ను నాశనం చేయాలి, అందరినీ నాశనం చేయాలని ఇంకొక శక్తి సాతాను లోకంలో తిరుగుతున్నవాడు నిన్ను పట్టుకుంటాడు. నిన్ను పట్టుకొని నాశనం చేయుటకు ఆయన వాడుకుంటున్న సాధనం నీ కోపం. నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపం నిన్ను ఏం చేస్తుందని నువ్వు గమనించలేదంటే కోపాన్ని తెచ్చిన సాతాను అట్లనే వదలడు, కోపం నుండి ఇంకా 4 తీసుకొని పోతాడు. 2 క్రోధంగా మారుస్తాడు. 3 దాన్ని పగగా మారుస్తాడు. 4 నాశనం చేయి శక్తిగా నిన్ను మారుస్తాడు. ఈ 4 సాతాను ఒక నరుని నడిపిస్తాడు. ఎఫెసియన్కి రాసిన లేఖ 4:26 కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చినచో, ఆ కోపము మిమ్ములను పాపములోనికి లాగుకొని పోకుండా చూసుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలేను. దుష్టుని సైతానుకు అవకాశం వసగకుడు. సో కోపం ద్వారా సాతాన్ వెంటనే వస్తాడు. నువ్వు కోపముతోనే ఉండిపోయావంటే ఎవరికి అవకాశం ఇస్తున్నావు? సాతానుకు అవకాశం ఇస్తావు. ఇప్పుడు సంసోను ఎలా అవకాశం ఇచ్చాడు? చూశాడు, నా భార్య నువ్వు రావా, నా భార్య నాకు లేకపోతే ఎవరికి ఉండకూడదు. ఇప్పుడు కోపం ఏమైంది? క్రోధం. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? ఫిలిస్తీయర్ అమ్మాయిని. వీడు ఇస్రాయేలుడు. పెళ్లి చేయటకు ముందు చూడలేదా ఇది ఈమె ఎక్కడండి అని? పెళ్లి చేయటకు ముందు ఆమె పిలిస్తేరో ఎవరైనా నా ప్రేమ నా స్నేహం అని పట్టుకున్నాడు. ఇప్పుడు సాతాను ఏం చెప్తున్నాడు? ఆమె ఫిలిస్తీ అమ్మాయి, నువ్వు వేరు, నీ జాతి వేరు. ఈ జాతి అనేది సాతాను తెచ్చేది, మనిషిని ఒక్కొక్కరుండి వేరుపరచుటకు. అందుకే దేవుడు ఏం చెప్పారు? నాకు కూడా ఎర్ర రక్తం, నీకు కూడా వేరే కలర్ లేదా, బ్లూ కాదా? వాడికి గ్రీన్ అంటున్నారే, నీ రక్తం గ్రీనా? అంటే మనమందరం ఒక తండ్రి నుండి వచ్చినవారు. ప్రైస్ ద లార్డ్. అంటే మనమందరము అన్న తమ్ముడు అక్క. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను వేడు వేరు, నువ్వు వేడు, నువ్వు సూత్ర అక్కడ కూర్చో
అంటే అది ఏమిటి? ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? నేను వేరు, నేను పరిపాలించుటకు నేను తలలో పుట్టాను, నువ్వు నా పాదాల కింద పుట్టావు. కొందరు దేవుడు తల నుండి వచ్చారు, కొందరు దేవుడు పాదాల నుండి వచ్చారు, కొందరు దుమ్ము నుండి వచ్చారు. ఇటువంటి తలంపులకు మనం ఎంటర్టైన్ చేయకూడదు. అందరూ దేవుని బిడ్డలే, అందరికీ ఒకే రక్తం. ఈ సత్యంను మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, సంసోనుకు కోపం వచ్చింది. ఇప్పుడు సాతాను ఆయన క్రోధంలోనికి నడిపించాడు. నా భార్య నాకు దొరకలేదండి, ఎవరికి దొరకకూడదని. ఇప్పుడు క్రోధం ఉండి ఇంకొక స్టేజ్కి తీసుకొని పోతున్నాడు. పగ, నేను ఫిలిస్తీ, నేను ఇస్రాయేలుడు, వీళ్ళందరూ ఫిలిస్తీర్లు, వీళ్ళందరూ నీచమైన వారు, వీరిని వదలను. ఈ ఫిలిస్తీర్ని నాశనం చేయటమే. ఈ జాతి గర్వం ఎక్కడ నుండి వచ్చింది? పెళ్లి చేసినప్పుడు తెలియదా ఆమె ఫిలిస్తీర్ అమ్మాయిని? సాతాను మొదటిగా పాపం సుఖమని చెప్పిస్తాడు, తర్వాత దాన్ని భారముగా మార్చేస్తాడు. పక్కన ఉన్న వారి నుంచి చెప్పు, సాతాను పాపాన్ని మొదటిగా సుఖముగా చూపిస్తాడు, సుఖంగా చూపిస్తాడు. అన్ని అయిన తర్వాత దాన్ని భారంగా కట్టివేస్తాడు, దాన్ని భారంగా కట్టివేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఆయన కోపపడ్డాడు, క్రోధం వచ్చింది. నా భార్య నాకు లేదంటే ఎవరికి రాకూడదు. అప్పుడు క్రోధం పగగా మారింది. వాళ్ళు వేరు, నేను వేరు, వాళ్ళు జాతి వేరు, నా జాతి వేరు, వాళ్ళని నాశనం చేయకుండా నేను ఉండను. కనుక దేవుడిచ్చిన వరం శక్తి నక్కను పట్టుకుంటావా? కరుస్తుంది. కానీ దేవుడు ఈ వ్యక్తికి ఎంత శక్తి ఇచ్చాడు, ఆ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన తెలివిని, చదువును, డబ్బును మనం దుర్వినియోగం చేసి పాపానికి వాడుకున్నప్పుడు మనకి ఇవి అన్నిటినీ ఇచ్చిన దేవుడు ఏడుస్తాడు. సంసోను దేవుడిచ్చిన శక్తిని పట్టుకొని 300 నక్కలను పట్టుకున్నాడు. కుండ నక్కలను పట్టుకొని ఆ నక్కలు తోక ఉంది చూడు, 2 ముడివేసి దానిలో నిప్పు పెట్టి పిలిస్తీర్లు పొలం అప్పుడే రెడీగా ఉంది, దానిలోకి పంపుతున్నా. పో, అది ఇది ఏమవుతుంది? కాలుతూ పీను పరుగతి వెళ్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తాయి 2? ఒకటి పాపం. మన నేచర్ని నాశనం చేయటకు దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. అది తప్పు. నేచర్ దేవుడిచ్చినది, అది మనం పెంచాలి. నేచర్ని కాపాడటం బైబిల్ చెప్తుంది, అది దేవుని కార్యం. కానీ దేవుడిచ్చిన నేచర్ని సాతాను వాడుకొని దాన్ని చంపేస్తున్నాడు. 300 నక్కలను తన కోపంలో ఏం చేస్తున్నాడో అని తెలియటలేదు. నాశనం చేయి శక్తిగా మారిపోయాడు. ఎవడు? దైవజనుడు, దేవునితో ఆత్మతో నింపబడిన వ్యక్తి. నిన్నటి రోజు బిర్యానీ తిన్నా రేపు అది కడుపు ఒప్పుకోదు, రేపటికి పప్పు అన్నమైనా కావాలి. రేపటి ఈరోజు ఆత్మతో నింపబడ్డాము, రేపు నాకు శోధన రాకూడదు, మళ్ళీ పాపం లోపల రాకూడదని కాదు. ఈ మట్టి దేహం ఉన్నంత వరకు శోధనలు వస్తాయి. మనం ప్రతిరోజు మనం ధ్యానించుకుంటూ ఇక్కడ కాదు, హృదయంలోని ఆలోచనలను హృదయ అంతరంగం నుండి జీవించుటకు నేర్చుకోవాలి.